हाय व्यूअर्स वेलकम टू इच्यूस अकाडमी ना पेरु अंपोल राजेश ओके मनमु स्कूल असिस्टेंट मैथ्स मेथडोलॉजी पैना सिलबस अंशालुन्नाई ये अंशाल मन की मैथ्स मेथडोलॉजी पैना अधिक प्राधान्यता उन्नदी अनेदी विश्लेषण ओकसारी गमनिद्दाम ओके मन की स्कूल असिस्टेंट अने सर की मन टीचर की मन टेट टू अने एग्जाम की मन एलिजिबल टेट टू इधर टेट टू क्वालिफाई अते अब डीएससी स्कूल असिस्टेंट मैथ्स एग्जाम की एलिजिबल ओके विषयानी ఈ టెట్ 2 ఎగ్జామ్ లో మనకి ఈ మ్యాథ్స్ మెథడాలజీ పైన 6 మార్కులు వస్తాయి 6 బిట్లు వస్తాయి సో ఈచ్ బిట్ క్యారీస్ 1 మార్క్ మన మ్యాథ్స్ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ లో 20 మార్కులకు పేపర్ ఉంటుంది ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి మనకి 40 బిట్స్ ఇస్తారు 40 బిట్స్ ओके ओके मैड स्टूडेंट्स टेट लो 6 मार्कुलु दीन वेटेज ई 9 चैप्टर्स नुंची 6 मार्क्स वस्ताई अलागे स्कूल असिस्टेंट नुंडी स्कूल असिस्टेंट एग्जाम की ई 9 चैप्टर्स नुंची 40 बिट्स वस्ताई ओके राइट इंदुलो मोत्तम 9 चैप्टर्लु उंटाई इप्पुडु नेनु ई 9 चैप्टर्लो पात सिलबस न्यू सिलबस कलिपि रासानु ओकेना ఎందుకంటే చాలా మంది మన మిత్రులకు ఇది ఓల్డ్ సిలబసా న్యూ సిలబసా అని డౌట్ వస్తుంది కాబట్టి నేను హెడ్డింగ్స్ పెట్టాను ఇందులో ఉన్న మ్యాటర్ అంతా నా క్లాసెస్ మీరు వింటే అందులో న్యూ ఓల్డ్ రెండు ఉంటాయి సో ఇది న్యూ అండ్ ఓల్డ్ వన్ ఓకే ఎవరైనా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉన్నా లేదా గురుకులకైనా ఉపయోగపడదని ఉద్దేశంతో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ప్రతి చాప్టర్ యొక్క నేమ్ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ చాప్టర్ చూస్తే గణిత స్వభావము చరిత్ర దాని ప్రాముఖ్యత అంటే గణితము స్వభావము ఎలా ఉంటుంది అసలు గణితము ఎలా ఈ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఓకే దీని యొక్క ప్రాముఖ్యత మన డైలీ లైఫ్ లో ఈ విధంగా ఉంది అనేది ఈ చాప్టర్ లో మనకు వివరంగా మన టెక్స్ట్ బుక్ లో ఉంది నేను కూడా చాలా క్లారిటీగా ఇది చెబుతాను ఇందులో గణిత స్వభావము గణితం అనేది సంకేతాలు కలిగిన భాష అంటే గ్రేటర్ దాన్లు లెస్ దాన్లు ప్లస్ మైనస్ ఇప్పుడు 27 13 ఉంది అనుకో 27 13 27 27 అండ్ 13 ఇక్కడ గాని సింబల్ లేదనుకో ఏం చేయాలి వాట్ షల్ వి డు అంటే ఇక్కడ మనకి తెలియదు అది ఇక్కడ ప్లస్ అని పెట్టాం అనుకోండి ఓహో అంటే 27 13 ని యాడ్ చేయాలి అని తెలుస్తుంది ఇక్కడ గణితం అనేది సంకేతాల భాష నెక్స్ట్ గణితం అనేది వరుస క్రమంపై ఆధారపడుతుంటది అంటే అంకెలు పిల్లవాడికి వస్తేనే వాడు సంఖ్యలు చేయగలడు కదా కాబట్టి ఇది ఒక వరుస క్రమమైన సబ్జెక్ట్ ఓకే మన గణితంలో సౌందర్యం ఉంది అలా గణితంలో క్రమం ఉంది ఓకే అలాగే గణితంలో ఒక వరుస క్రమం మీద ఆధారపడుతుంది ఓకే గణితము మళ్ళీ తార్కిక వివేచన మనం ఎంత ఆలోచిస్తే అంత మ్యాథ్స్ డెవలప్ అవుతుంటుంది ఈ అన్ని విషయాలు అవి గణిత స్వభావం అందు మనం చర్చిస్తాం క్లాసెస్లో అలాగే చరిత్ర ఈ గణితము మొట్టమొదట ఈ మన మెథడాలజీ సిలబస్ అందు రెండు అంశాల్లో దీని చరిత్రను చూసుకుంటాం ఒకటి వెస్ట్రన్ కంట్రీస్లో దీని యొక్క హిస్టరీ ఎలా నెక్స్ట్ వేరియాస్ ఇన్ అవర్ ఇండియాలో దీని హిస్టరీ ఎలా వెస్ట్రన్ కంట్రీస్లో ఇది ఎలా ఏ ఏ నాగరికత వాళ్ళు ఈ గణితాన్ని అభివృద్ధి చెందించారు ఏ నాగరికత వాళ్ళంటే అరబ్బులు గ్రీకులు అలాగే బాబిలోనియన్లు సుమేరియన్లు మొదలైన ఈ యొక్క నాగరికతల్లో ఎక్కువగా గణితం అభివృద్ధి చెందింది కాబట్టి అరబ్బుల్లో ఆల్ఫో వారిజ్మి అనే శాస్త్రవేత్త అలాగే జబీర్ ఇబ్లిన్ అప్లా అలాగే టబిట్ ఇబిస్ కొర్రా అనే వాళ్ళు ఉంటారు అంటే పేర్లు కొంచెం వెరైటీగా ఉన్న వాళ్ళు అరబ్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళ పేర్లగా ఉంటాయి వాళ్ళు చాలా అంశాల్లో అభివృద్ధి ఎలా చెందించారు అనేది మరలా మనకి ఈజిప్షియన్ అదే గ్రీకులు ఈజిప్షియన్ నాగరికతలో గ్రీకులు వస్తారు ఈ గ్రీకుల్లో యూక్లిడ్ అనే మహానుభావుడు అలాగే పైథాగరస్ గారు ఈ పైథాగరస్ పైథాగరన్ పాఠశాల స్థాపించారు ఈ పైథాగరస్ గారే మనకి
లంబకోణ త్రిభుజం యొక్క సూత్రం చెప్పారు. అలాగే యూక్లిడ్ ఎలిమెంట్ మరియు డేట్ అనే గ్రంథం రాస్తారు. ఆ ఎలిమెంట్స్ అనే గ్రంథం దేని గురించి, దాని ప్రాధాన్యత ఏమిటి, అలాగే డేటా గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది మొత్తము ఈ ఈ చరిత్రలో వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు, అలాగే మన ఇండియన్ కంట్రీ, మన ఇండియా దేశంలో మొట్టమొదట గణిత మేధావి అయినటువంటి ఆర్యభట్ట గారు, ఆర్యభట్ట ఏ విషయాలు కనుక్కున్నారు, అసలు ఆయన గణిత సేవ ఏమిటి, అలాగే భాస్కరాచార్యులు, ఈ భాస్కరాచార్యులు ఇద్దరు ఉంటారు, ఒకరు భాస్కర వన్ను భాస్కర టూ. భాస్కర వన్ అని అతను కేరళలో జన్మిస్తారు, భాస్కర టూ అని అతను ఉజ్జయిన్లో జన్మిస్తారు, ఉజ్జయిన్లో ఈ విజ్జలవిడని గ్రామంలో జన్మిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న శాస్త్రజ్ఞులు ఆయన ఎవరు, భాస్కర వన్ భాస్కర టూ. ఈ భాస్కర వన్ను భాస్క్రీయము, లఘు భాస్క్రీయ, అలాగే ఆర్భటీయ భాష అనే గ్రంథం గ్రహిస్తారు ఆయన. ఆయన ఎంత ప్రాముఖ్యం కాదు, అది మనం చదువుకోము. కానీ ఇందులో మన భాస్కరాచార్యులు గారు రచించినటువంటి సిద్ధాంత శిరోమణి, అందులో 4 అధ్యాయాలు ఉంటాయి. అలాగే ఈయన 70వ ఏట ఇంకొక గ్రంథం రచిస్తారు. ఆ గ్రంథమే ఆ గ్రంథము గ్రహగణిత. ఓకేనా, ఈ గ్రహగణిత గ్రంథమే గ్రహగణిత. ఆ గ్రంథమే నేడు మన పంచాంగకర్తలకు చాలా ఉపయోగకరం. దాన్ని చూసి మన వాళ్ళు ఈ ఉగాదికి ఈ పంచాంగాలన్నీ రాస్తుంటారు. ఓకే, అసలు ఈ ఆర్యభట్ట గారు ఏమన్నారని తెలిసిన, సారీ ఆర్యభట్ట ఏమన్నారని తెలిసిన, నేడు గణిత ఆచార్యులు ఏమి చేస్తారో నేడు మిగిలిన వారు ఆ పని చేస్తారన్నారు. అంటే నేడు గణితాచార్యులు కనుగొన్నదే రేపు మిగిలిన వారు కనుక్కుంటారు. అంటే దీన్ని బట్టి గణితం ఉన్నవాళ్ళు ఎంత ప్రాముఖ్యంగా ఎంత ముందరగా ఆలోచిస్తారో ఆ ఒక్క స్టేట్మెంట్ మాకు అర్థమవుతుంది. అలాగే భాస్కరాచార్యుడు అయితే సముద్రమంత గణితానికి అంతు ఎక్కడ అన్నాడు ఆయన. భాస్కరాచార్యులు గారు సముద్రమంత గణితానికి అంతు ఎక్కడ అన్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక 20 ఉంటాయి, ఇందులో 20 ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. ఓకేనా, అలాగే గణిత స్వభావం నుంచి బిట్ వస్తుంది. అలాగే గణితం యొక్క ప్రాముఖ్యత, ఇంతటి ఇదైన ఇంతటి మహా సముద్రమైన గణితము మన మానవ జీవితంలో ఎలాంటి దీని ప్రాముఖ్యత ఉంది ఓకే అన్నది ఈ అంశ ఈ చాప్టర్ మనం చూస్తాం. ఓకేనా, గణితం యొక్క ప్రాముఖ్యత మన నిత్య జీవితంలోని సమస్యలు సాధించుకోవచ్చు కదా, అవును కదా. గణితం లేకుండా మనం ఏ పని చేయగలమా? అందుకని గణితాన్ని మానవ జీవితాన్ని వేరువేరుగా చూడలేం. మానవ జీవితంలో భాగం గణితం. ఓకే రైట్, ఎందుకు మనం ఏ పని చేయాలన్నా, మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తాం అనుకోండి, ఆ ఆర్టీసీ కండక్టర్ ఇచ్చే చిల్లర సరి చూసుకోవాలనుకున్నా, అది ఒక షాప్కి వెళ్ళి కొనాలనుకున్నా, లేకపోతే ఒక కర్మాగారంలో పని చేయాలనుకున్నా, ప్రతిదాన్ని ఏ ప్రతి నువ్వు చేసిన ఏ పనిలో కూడా ప్రతి పనిలో కూడా గణితమయమే. కాబట్టి ఈ గణితం యొక్క ప్రాముఖ్యత ఏమిటనే అంశం మనము ఇక్కడ గమనిస్తాం. కాబట్టి ఈ చాప్టర్ నుంచి మనకి ఒక టెట్లు అయితే 1 బిట్ వస్తుంది, డిఎస్సీలు అయితే 3 బిట్ల వరకు వస్తాయి. ఓకే, ఇది ఈ చాప్టర్ మనము చూస్తాం. దాని స్వభావము, చరిత్ర, ప్రాముఖ్యత. స్వభావం అంటే గణితం ఎలా ఉంటుంది, ఒక వరుసక్రమమైనది, తార్కికమైనది, ఆగమన వివేచన కలది, నిగమన వివేచన కలది, సౌందర్య లక్షణం కలది, సంకేతాల భాష ఖచ్చితత్వంతో కూడుకున్నది, దీన్ని సరిచూడవచ్చు, అవి దాని యొక్క స్వభావాలు. అలాగే చరిత్రలో ఇద్దరు, ఒకరి పాశ్చాత్య గణిత శాస్త్రజ్ఞులు, మన భారతీయ గణిత శాస్త్రజ్ఞులు వారి కృషి. నెక్స్ట్ ప్రాముఖ్యత, ఇది మన మానవ జీవితంలో నేడు ఏ విధంగా ఉందండి ఇక్కడ చూస్తాం. ఓకేనా, ఇది గణిత శాస్త్రం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత. సో నేచర్ అండ్ హిస్టరీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నేచర్, ఓకేనా, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్? సో మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ కాన్సిక్వెన్షియల్ సబ్జెక్ట్ అండ్ మ్యాథమెటిక్స్ హ్యాస్ ఎస్టిక్ సెన్స్ అండ్ మ్యాథమెటిక్స్ గివ్స్ ప్రొవైడింగ్ ద లాజికల్ థింకింగ్ అండ్ మ్యాథమెటిక్స్ హ్యాస్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచెస్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ సింబాలిక్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ సింబాలిక్ సబ్జెక్ట్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ యాక్యురేట్ సబ్జెక్ట్ ఓకేనా అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఓకేనా సో దిస్ ఈజ్ ద నేచర్ అండ్ హిస్టరీ ఇన్ దిస్ హిస్టరీ వీ స్టడీడ్ హియర్ వెస్ట్రన్ కంట్రీస్ మ్యాథమెటీషియన్స్ అండ్ ఇండియన్ కంట్రీ మ్యాథమెటీషియన్స్ అండ్ దే ఆర్ ఇంపార్టెన్స్ అండ్ దే ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ వాట్ ఆర్ దేర్ సిగ్నిఫికెన్స్ వీ స్టడీడ్ ఇన్ దిస్ హియర్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఓకేనా రైట్
wherever, whatever the work we do, in each and every work contains some mathematics knowledge. So without mathematics knowledge, we can't do anything or we can't to put to step to the forward. Okay, so this is the importance of mathematics. Okay, we are discussing these things in this chapter. For test purpose, one mark or one bit will come from this chapter. For DSC purpose, 3 bits. Each bit carries half mark, na? 3 half, 1 half mark will come. Okay, my dear students? Okay, na? Shall I go the next? Second one, Ganita Bodhana Uddeshyalu Lakshyalu Viluvalu. గణిత బోధన ఉద్దేశాలు లక్ష్యాలు విలువలు అంటే మనం గణితాన్ని బోధిస్తాం పిల్లవాడికి 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు దీని యొక్క ఉద్దేశం ఏంటి అసలు గణిత శాస్త్రాన్ని మన పాఠశాలల్లో పిల్లవాళ్ళకి బోధించడంలో ఉన్న ఉద్దేశాలు ఏమిటి నెక్స్ట్ లక్ష్యం ఏమిటి నెక్స్ట్ స్పష్టీకరణలు ఏమిటి నెక్స్ట్ దీని యొక్క విలువలు ఏమిటి అనేది చాప్టర్ చూస్తాం ఇప్పుడు మన మనిషికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఎంత ముఖ్యమో మన మెథడాలజీ సబ్జెక్ట్కి ఈ గణిత మెథడాలజీకి ఈ 2వ చాప్టర్ అంత ముఖ్యమైన అనడంలో ఎటువంటి సందేహం లేదు ఓకేనా మళ్ళీ చాప్టర్లో మనం ఏం గమనిస్తామంటే ఈ చాప్టర్లో ఈ ఉద్దేశాలు గమ్య లక్ష్యాలు అంటే ఉద్దేశం అంటే ఏమిటి అలాగే లక్ష్యం అంటే ఏమిటి అలాగే విలువ అంటే ఏమిటి ఇవి ప్రధానంగా చూస్తాం ఉద్దేశం అంటే మనం దేన్ని సాధించాలో తెలియజేసే ఉద్దేశం మనం దేన్ని సాధించాలి అని మనకు చెప్పేది ఉద్దేశం మరియు మన విద్యా వ్యవస్థ మొత్తానికి మార్గదర్శకంగా ఉండేది ఉద్దేశం మన విద్యా వ్యవస్థ మా విద్య మొత్తానికి మార్గదర్శకంగా మార్గదర్శకం అంటే ఇట్ గివ్స్ సమ్ గైడెన్స్ అవి ఉద్దేశాలు ఓకేనా రైట్ అలాగే లక్ష్యం లక్ష్యం అంటే తక్కువ సమయంలో పూర్తి చేయగల చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాలను లక్ష్యం అంటారు ఓకేనా తక్కువ సమయంలో పూర్తి చేయగల చిన్న చిన్న ఆచరణ కార్యక్రమం ఏమంటాం లక్ష్యం ఇది అర్థమైంది ఫ్రెండ్స్ దేన్ని సాధిస్తామో దేన్ని సాధించాలో తెలియజేసేది ఉద్దేశం ఆ ఉద్దేశాల సాధనకు మనం ఇప్పుడు సాధించగలిగే చిన్న చిన్న కార్యక్రమాలు లక్ష్యాలు క్లియర్ స్టూడెంట్స్ మనం దేన్ని సాధించాలి తెలిపేది ఉద్దేశం మనం ఇప్పుడు ప్రెజెంట్ త్వరగా అంటే తక్కువ కాలంలోనే సాధించగలిగేది లక్ష్యం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏం సాధించాలనుకుంటున్నారు టీచర్ జాబ్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అది ఉద్దేశం ఓకేనా ఇప్పుడు ఈ జాబ్ సాధన కోసము ఇప్పుడు మీరు తాత్కాలికంగా ఏం చేయాలనుకుంటున్నారు టెట్ క్వాలిఫై అనుకోవాలనుకుంటున్నారు అలాగే బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాస్ అయిపోవాలనుకుంటున్నారు లేదా డిగ్రీ ఎగ్జామ్స్ పాస్ అయిపోవాలనుకుంటున్నారు దీస్ ఆర్ కాల్డ్ తక్కువ కాలం పూర్తయ్యో లేదా దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్టివ్స్ ఇవి లక్ష్యం ఇది లక్ష్యం విలువ విలువ వాల్యూ వాల్యూ విలువ అంటే ఏంటి రిజల్ట్ ఫలితం ఇప్పుడు 10th క్లాస్ మనం పాస్ అయితే ఒక విలువ పాస్ అవ్వకపోతే ఒక విలువ అంటే ఆ వచ్చే రిజల్ట్ని ఏమంటామో విలువ అంటే మనం దేన్ని సాధించాలో అని తెలియజేసేది ఉద్దేశం అయితే ఆ సాధన ద్వారా వచ్చే ఫలితం ఫలితం రిజల్ట్ వాల్యూ క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు డిఎస్సి జాబ్ అది ఉద్దేశం నువ్వు రేపు పొద్దున జాయిన్ డిఎస్సి సాధించేసిన తర్వాత వచ్చే ఆ ఫలితము దట్ ఈస్ కాల్డ్ యాస్ రిజల్ట్ రిజల్ట్ దట్ ఈస్ కాల్డ్ యాస్ వాల్యూ ఇవి చాలా ఇంపార్టెంట్స్ గణిత విలువలు 5 శాస్త్రం చెబుతారు ఓకేనా ఆ గణిత విలువలు అలాగే గణితం యొక్క విలువ ఇంకా ప్రయోజన విలువ వృత్తి విలువ సాంస్కృతిక విలువ ఓకేనా అలాగే క్రమశిక్షణ విలువ నైతిక విలువ కళాత్మక విలువ అని అలాగే సమాచార విలువ అని ఇందులో విలువలు ఉంటాయి ఆ విలువలు చాలా ఇంపార్టెంట్ అవి మనం ఎన్నో ఉదాహరణలతో ఇన్ డీటెయిల్గా ఈ చాప్టర్లో నేర్చుకోవాలి చదవాలి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి అయితే 8 బిట్లు వస్తాయి అబ్బా 8 బిట్లు వస్తాయి ఓకేనా కాబట్టి 4 మార్క్స్ వస్తాయి చాలా ఇంపార్టెంట్ అలాగే లక్ష్యాల్లో బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాలు ఉంటాయి ఈ బ్లూమ్ యొక్క విద్యా లక్ష్యాలు ఉంటాయి ఎందుకంటే ఆయన విద్యా లక్ష్యాలు 3 రంగాలకు వర్గీకరించాడు జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక అందులో ఒక్కొక్క దానిలో మన ఉపలక్ష్యాలు ఉంటాయి ఇవి బ్లూమ్ యొక్క లక్ష్యాలు దాని నుంచి ఉపాధ్యాయుడు బోధనలో కొన్ని వినియోగించుకుంటాడు
అది ఉపాధ్యాయుడు బోధన ద్వారా విద్యార్థులు సాధించే లక్ష్యాలే బోధన లక్ష్యాలు. ఇవి స్ట్రిక్ట్గా ఏడుంటాయి. జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, అభిరుచి, దృక్పథము లేదా వైఖరి, అభినందన. క్లియర్? జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, అభిరుచి అంటే ఇంట్రెస్ట్, నెక్స్ట్ వైఖరి యాటిట్యూడ్, అభినందన అప్రిషియేషన్, ఏడుంటాయి. ఈ ఏడు నుంచి టూ బిట్స్ వస్తాయి. ఈ ఏడు టీచింగ్ ఆబ్జెక్ట్స్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఇది అంతటికి నేను కోడింగ్ చేసి చెప్తుంటాను, ఎందుకంటే మనకి ఎక్కువ స్పష్టీకరణలు ఉంటాయి. స్పష్టీకరణ తెలిస్తేనే అది ఏ లక్ష్యమో చెప్పగలం. కాబట్టి ఆ స్పష్టీకరణకు కోడ్ పెట్టేస్తాను, మీకు చాలా ఈజీగా ఉంటాయి, అంత ఫింగర్ టిప్స్ మీద నేర్చేస్తారు. మళ్ళీ ఇదే చాప్టర్లో విద్యా ప్రమాణాలు, ఇదే చాప్టర్లో ఇంకొక అంశము, విద్యా ప్రమాణాలు న్యూ సిలబస్ ఉన్నాయి. విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ విద్యార్థి నిర్ణయించిన తరగతిలో ఏ ఏ సామర్థ్యాలు చేయగలడు, ఏ ఏ సామర్థ్యం చేయలేడు అని చెప్పేవి విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు ఇవి మన గణితంలో ఐదు ఉంటాయి. ఐదు విద్యా ప్రమాణాలు, ఎన్ని విద్యా ప్రమాణాలు ఉంటాయి మన మ్యాథమెటిక్స్లో? ఐదు. సమస్య సాధన మరియు భావన అవగాహన, రెండోది కారణాలు చెప్పుట, నిరూపణ చేయుట అంటే రీజనింగ్ అండ్ ప్రూవింగ్, మూడోది వ్యక్తపరచుట ఎక్స్ప్రెషింగ్, నాలుగోది అనుసంధానం కనెక్షన్, ఐదు దృశ్యీకరణ లేదా ప్రాతినిధ్యపరచుట అంటే విజువలైజేషన్ ఆర్ రిప్రజెంటేషన్. ఈ ఐదు విద్యా ప్రమాణాలు వెరీ 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 ఇంపార్టెంట్. దీని మీద డిఎస్సీలు అయితే రెండు బిట్లు ఉంటాయి నాన్న, ఒక టెట్లు అయితే ఒక బిట్ మస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇది మనము ఎన్నో ఎగ్జాంపుల్స్తో టెక్స్ట్ బుక్స్తో ఈ అంశం అని నేర్చుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది విద్యా ప్రమాణాలు మరియు ఈ చాప్టర్లోనే నేను ఇంక్లూడ్ చేస్తాను. ఇదే బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు. ఓకే, నెక్స్ట్ మూడో చాప్టరు గణిత శాస్త్ర బోధనా పద్ధతుల ఉపగమాలు. గణిత శాస్త్ర బోధనా పద్ధతుల ఉపగమాలు, ఈ గణిత శాస్త్ర బోధన పద్ధతులు మొత్తం ఎనిమిది ఉంటాయి. ఎనిమిది పద్ధతులు, ఎనిమిది ఉపగమాలు, ఒక నాలుగు ఉంటాయి. ఓకేనా? ఇందులో బోధన పద్ధతి అంటే ఏమిటి, ఉపగమం అంటే ఏమిటి, ఇన్ డీటెయిల్గా చూస్తాం. ఈ పద్ధతుల్లో ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, అంటే ఎయిట్, దట్స్ ఆల్. ఓకేనా? అందుకని ఉపన్యాస కేంద్రక చారిత్రక ఉండవు, ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్ కదా. మ్యాథమెటిక్స్ ఎవడో ఉపన్యాసాలు చెప్తాడు ఏంటి అది, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? కాబట్టి ఈ ఎనిమిది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫెమిలియర్ ఇన్ డిఎస్సి. ఓకే, మళ్ళీ చాప్టర్ కూడా ఎందుకు పెట్టారు, నువ్వు ఒక ఉపాధ్యాయుడిగా, మనం ఒక ఉపాధ్యాయులుగా మరి మనకున్నటువంటి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్, నైన్త్ క్లాస్ మ్యాథ్స్, టెన్త్ క్లాస్ మ్యాథ్స్ చెప్పాలి కదా. కాబట్టి అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్లు, ఒక బహుపదులు, ఒక బీజగణితం, ఒక శ్రేణులు లేదా మాత్రికలు, త్రికోణమితి, జ్యామితి, నిరూపక జ్యామితి, ఇవి ఎలా బోధిస్తే పిల్లవాడికి అర్థం చేసుకుంటాడు, ఎలా బోధించాలా అని ఒక ఉపాధ్యాయుడికి తెలియాలి. ఎందుకు, మన ప్రాథమిక విధి ఏంటి, బోధన. మన ప్రాథమిక ఇదేంటి, బోధన. ఈ బోధనలో మన తరగతిలో వివిధ స్థాయిలు గల విద్యార్థులు ఉంటారు. అందరి స్థాయిలు గల విద్యార్థులకు ఏ పద్ధతిలో బోధిస్తే వారికి అర్థమవుతుందో తెలుసుకోవాలి. అందుకు ఉపాధ్యాయుడు మస్ట్గా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి, బోధన పద్ధతులు. అందుకే దీని మీద ఎక్కువ బిట్లు ఇస్తారు. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, ఏ పూర్ టీచర్ టీచెస్, అన్ యావరేజ్ టీచర్ ఎక్స్ప్లెయిన్, ఏ గుడ్ టీచర్ డెమాన్స్ట్రేట్, an excellent teacher inspire the child and nalugathanu vidyadrushtilo excellent teacher ayyaru, prathibhavantamaina prabhavantamaina upadhyayudu. Induvalla athara vidyardullo chorava nimpi vaalla kutuhalanni reekettincharu. Mana ala vidyardullo kutuhalanni reekettinchalante manu elanti bodhanapadhara bodhinchali, aa bodhanapadhalo oka upadhyaya manu telusukovali, adi ee chapter lo chustam. Okayna? రైట్. అలా ఉపగమాలు, నిర్మాణాత్మక ఉపగమం, ఈ నిర్మాణాత్మక వాదం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మోస్ట్ ఫెమిలియర్ మన స్కూల్స్లో, లేకపోతే ఈ ఎన్సెట్ 2005 వచ్చే నుంచి నిర్మాణాత్మక వాదానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ నిర్మాణాత్మక వాదం, ఇందులో 5E నమూనా, 5E ఉపగమం, అలాగే సహచర ఉపగమం, అలాగే భావనాత్మక ఉపగమం, అలాగే అనుభవాత్మక అభ్యసన ఉపగమం అని నాలుగు ఉంటాయి.
ఓకేనా? ఇందులో వచ్చింది ఏంటన్నా నిర్మాణాత్మకవాదం. ఈ నిర్మాణాత్మకవాదాన్ని జీన్ పియాజే అలాగే జెరోమ్ బ్రోనర్, లై వైగాట్స్కీ, మరియం మాంటిసోరీ అలాగే డ్రైవర్, నొవాక్, గ్లాసర్, డక్వర్త్ ఇలాంటి వాళ్ళు ఎన్నో కృషులు మనోవైజ్ఞానికవాద యొక్క సిద్ధాంతాల ఆధారంగా వచ్చిందే ఆ నిర్మాణాత్మకవాదం, కన్స్ట్రక్టివిజం. ఆ కన్స్ట్రక్టివిజంలో వచ్చినటువంటి అంశాలు ఈ ఫైవ్ నమూనా, సహచర అభ్యసనము అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అండ్ అనుభవాత్మక అభ్యసనం అండ్ భావన చిత్రం, ఇవి ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న చాలా ఇంపార్టెంట్, నో డౌట్ అట్ ఆల్. ఓకే, తర్వాత గణితంలో ప్రతిభావంతులకి, మంద అభ్యాసకులకి నిపుణత గల యుక్తమైన విధానాన్ని రూపొందించుట, ప్రొవైడింగ్ ది ఎన్హాన్స్మెంట్ మెథడ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఫర్ గిఫ్టెడ్ అండ్ స్లో లెర్నర్ చిల్డ్రన్స్. గిఫ్టెడ్ అండ్ స్లో లెర్నర్ చిల్డ్రన్స్, ఎందుకంటే మన మ్యాథ్స్లో ఇంచుమించు మన తరగతి గదిలో ఒక 30 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, అందరు పిల్లలు ఒకే సహ సామర్థ్యంతో, ఒకే వైఖరి, ఒకే ప్రజ్ఞ గల వాళ్ళు ఉండరు. కొంతమంది ప్రభావవంతమైన, సపోజ్ మీ తరగతిలో 30 మంది విద్యార్థులు అనుకోండి, ఒక 5 ప్రభావవంతమైన చిల్డ్రన్స్ ఉంటారు, 5 డల్లర్స్ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు. వీళ్లకు మరి అందరికీ కలిపి మనం బోధించామనుకో, అందరికీ ఒకేలా బోధించామనుకోండి మోస విధానంలో, అప్పుడు గిఫ్టెడ్ చిల్డ్రన్స్ విసిచ్చుతాడు, ఈ స్లో లెర్నర్స్కి ఉపయోగపడచ్చు. లేదా స్లో లెర్నర్స్ తగ్గొట్టుగా మనం బోధించామనుకో, అప్పుడు స్లో లెర్నర్స్ బాగుంటుంది, గిఫ్టెడ్ చిల్డ్రన్స్ వాళ్ళు విసిచ్చింది వాళ్ళ యొక్క తెలివితేటలు మన అనిచేసి ఉంటుంది. లేదా గిఫ్ట్ చిల్డ్రన్ దృష్టిలో పెట్టుకొని మనం వీళ్ళకి మంద అభ్యాసం వదిలేసామనుకో, వాళ్ళు ఇంకా అసలుకే స్లో లెర్నర్స్, ఇంకా వాళ్ళు వెనకబడిపోతారు. అందుకు ఇద్దరిని క్లాసులు అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు, అంటే వాళ్ళ వైయక్తిక భేదాలకు అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తాం. ఓకేనా? రైట్. ఇందులో ఎన్టీఎస్ అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్, ఓకేనా, ఎన్టీఎస్ ఎగ్జామ్స్ పెడతాం. అలాగే మ్యాథ్స్ ఒలింపియాడ్స్ పెడతాం, మ్యాథ్స్ ఒలింపియాడ్స్. ఓకే, ఇలాగ కొన్ని గణిత సంఘాల్లో కొన్ని కాంపిటేటివ్ క్విజ్లు పెడతాం, కొన్ని కాంపిటేటివ్స్, కొన్ని ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎవరికి, మన వాళ్ళకి, తెలివైన వాళ్ళకి. అలాగే మంద అభ్యాసకులు వీళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు, ఓకేనా, వీళ్ళ కార్యక్రమాల గురించి మనకి విపులంగా మనము నేర్చుకుంటాం. ఓకే, ఈ మంద అభ్యాసకులకి మనం కల్పించవలసినటువంటి అంశాలు, ఓకేనా? ఇందుకు అసలుకి వాళ్ళు ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని రెమిడియల్ టీచింగ్స్, ఓకే, ఆ మంద అభ్యాసకులకి వాళ్ళ కొన్ని ఆట పాటలతోని, కొన్ని కలర్ఫుల్స్తో, బోధనోపకరణాలతో, లేకపోతే క్షేత్రపర్యటనతో, లేక ప్రయోగశాలతో, ఇలా వాళ్ళకు కొన్ని విధాలుగా మనము చెప్పాలి. అప్పుడే వాళ్ళు ఈ గణితం పట్ల ఆసక్తి పెంపొందించుకుంటారు, గణితం పట్ల భయం తొలగిపోతుంది, అప్పుడు అందరు విద్యార్థులు నేర్చుకుంటారు. ఇది ఒక గణిత ఉపాధ్యాయుడిగా మనము ఇలాంటి విద్యార్థులు మన తరగతి ఉంటారు, వీళ్ళకి మనం ఏం చేయాలనేది ఈ లెసన్లో మనం విపులంగా చూస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్, సమర్థవంతమైన గణిత బోధనా ప్రణాళిక. అంటే మన గణితంకి అసలు ఎదురు లేదు, ఓకేనా? ఎందుకంటే ఏకైక ప్రపంచ భాష గణితం అని నతానియల్ వెస్ట్ అంటారు. అలాగే ఇంకొక అతను అనటోల్ ఫ్రాన్స్ ఏమంటే, లెక్కలు రానివారు లెక్కలోకి రారు అంటాడు ఆయన, ఓకేనా? మరి ఇలాంటి గణితాన్ని మనం బోధించడానికి ఒక ఉపాధ్యాయుడిగా మనం కొన్ని ప్రణాళికలు వేసుకోవాలి, ప్రణాళికలు. ఎందుకు, ఎంత మంచి పనికైనా ప్రణాళిక అనేది అవసరం. కాబట్టి మన బోధనలో ప్రణాళిక అనేది తొలిమెట్టు, దాన్ని ఆచరణలో పెట్టడము మలిమెట్టు. కాబట్టి ఈ చాప్టర్లో మనము ఈ బోధనా ప్రణాళికలు ఎన్ని ఉన్నాయి ఏమిటని చూస్తాం. బోధనా ప్రణాళిక ముఖ్యంగా మూడు రకాలు. ఒకటి యాన్యువల్ ప్లాన్ అండ్ యూనిట్ ప్లాన్ అండ్ పీరియడ్ ప్లాన్. ఇవి ఈ మూడు ప్లాన్లు, ఓకేనా? యాన్యువల్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, యూనిట్ ప్లాన్. యాన్యువల్ ప్లాన్ అంటే ఒక సంవత్సరానికి వేసుకునేది, యూనిట్ ప్లాన్ అంటే మన టెక్స్ట్ బుక్లో 15-14 యూనిట్లు ఉంటే అందులో ఒక్కొక్క యూనిట్కి వేసుకునేది. పీరియడ్ ప్లాన్ అంటే మనం బోధించుతాం కదా 45 మినిట్స్ పీరియడ్, ఈ 45 మినిట్స్ పీరియడ్లో మనం బోధించడానికి తయారు చేసుకునేది ఏంటది, మనం బోధించడానికి తయారు చేసుకునేది ఈ లెసన్, ఓకేనా? రైట్. ఇది పీరియడ్ ప్లాన్. మళ్ళీ ఈ యాన్యువల్ ప్లాన్లో గల నమూనా, దాని ఉపయోగాలు, అలాగే యూనిట్ ప్లాన్లో గల సోపానాలు, అలాగే పీరియడ్ ప్లాన్లో సోపానాలు,
ఇందులో హెన్రీ మోరిసన్ సోపానాలు, అలాగే ఆధునిక భావన సోపానాలు, అలాగే ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన నమూనా, ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా ఒక పీరియడ్ పథక నమూనా ఇచ్చారు. అందులో సోపానాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అవి ఈ చాప్టర్ మనము నేర్చుకుంటాం. మళ్ళీ దీంతోపాటు సూక్ష్మ బోధన, దీంతోపాటు సూక్ష్మ బోధన కూడా నేర్చుకుంటాం. ఓకేనా? అండ్ మైక్రో టీచింగ్ చూడండి, సూక్ష్మ బోధన మనము వృత్తిలోనికి రాకముందరూ చేసేది. అంటే ఛాత్రోపాధ్యాయులకు, అంటే బీఎడ్ చదివే వాళ్ళకు, మన వృత్తిలోనికి వచ్చినప్పుడు చేసేవి బోధన పద్ధతులు. అందుకే సూక్ష్మ బోధన ఒక బోధనా పద్ధతి కాదు, అది ఒక బోధనా కళ. అంటే బోధన బోధించడానికి మనం కొన్ని నైపుణ్యాలు సాధించాలి. మనం బోధించడానికి ఏం చేయాలి? కొన్ని నైపుణ్యాలు రావాలి. బోధన అందరికీ కాదండి, మనకున్న కళల్లో టీచింగ్ ఈజ్ వన్ ఆర్ట్. మరి ఇలాంటి కళలు సాధించడానికి కోసము, ఇలాంటి స్కిల్స్ ఎక్వైర్ చేయడానికి మనం బీఈడి చదువుతున్నప్పుడే మనకి వేసినటువంటి ఒక బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన. ఇందుకు బోధన నైపుణ్యాలు చాలా ఉంటాయి కదా. ఒకటి మోటివేషన్ స్కిల్, అలాగే అనౌన్స్మెంట్ ఆఫ్ ద టాపిక్ స్కిల్, అలాగే ఆస్కింగ్ క్వశ్చనింగ్ స్కిల్, అలాగే ఎక్స్ప్లెనేషన్ స్కిల్, డెమాన్స్ట్రేషన్ స్కిల్, గివింగ్ డైలీ ఆఫ్ ఎగ్జాంపుల్ స్కిల్, అండ్ గివింగ్ మోటివేషన్, నెక్స్ట్ గివింగ్ హోంవర్క్ స్కిల్, అండ్ గివింగ్ అసైన్మెంట్ స్కిల్, అండ్ సూపర్విజన్ ఆఫ్ ద క్లాస్, అండ్ సమ్ మ్యాండరిజమ్స్. సో దీస్ ఆర్ వీ విల్ గెట్ త్రూ మైక్రో టీచింగ్. దట్స్ వై వైల్ వీఆర్ స్టడీంగ్ బిఎడ్ వీఆర్ డూయింగ్ ఒక 20 మైక్రో అండ్ 20 మ్యాక్రో టీచింగ్స్. ఓకేనా? రైట్. సో వీ విల్ స్టడీ దోస్ థింగ్స్ ఇన్ దిస్ చాప్టర్. నెక్స్ట్ గణిత విద్యా ప్రణాళిక, అంటే మ్యాథమెటిక్స్ కరిక్యులం. కరిక్యులం కరిక్యులం అంటే ఏమిటి? మనం కూడా ఇప్పుడు చూడండి, మన ఊర్లో లేదా మన టౌన్లో ఏదైనా స్కూల్స్ వాళ్ళు న్యూ కరిక్యులం వీఆర్ అప్లైయింగ్ న్యూ కరిక్యులం అని అంటారు. అసలు వాట్ ఈస్ ఎ కరిక్యులం? కరిక్యులం అనేది ఇది ఆంగ్ల పదము, ఆంగ్ల పదం. ఇది లాటిన్ పదమైన కెరీరే నుంచి వచ్చింది. కెరీర్ అంటే పరిగెత్తే మార్గం. అంటే ఏంటి పరిగెడ్డము? విద్యా లక్ష్యాలు సాధించడానికి, విద్యా లక్ష్యాలు సాధించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ పాఠశాలల్లో అనుసరించే మార్గమే ఈ కరిక్యులం. ఇద్దరు పాఠశాల అనుసరించే మార్గమే కరిక్యులం. ఎందుకు? విద్యా లక్ష్యం సాధించాలి. విద్య యొక్క లక్ష్యం ఏంటి? ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్, సర్వతోముఖాభివృద్ధి. విద్య యొక్క లక్ష్యం ఏంటి? సర్వతోముఖాభివృద్ధి. మరి ఇలాంటి సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి మనం ఏం చేస్తామో ఆ మార్గమే లేదా ఆ ప్రణాళికని ఏమంటామంటే మనము విద్యా ప్రణాళిక అంటాం. ఓకేనా? అయితే మరి మన పాఠశాల ఏం చేస్తాము? రోజు క్లాస్లో సబ్జెక్ట్ బోధించుకుంటాం. దట్ ఈజ్ విషయ ప్రణాళిక. మళ్ళీ అప్పుడప్పుడు మ్యూజియంలు, గ్రంథాలయాలు, క్షేత్ర పర్యటనలు, ప్రయోగశాలకు వెళ్తాం. అవి సహపాఠ్య కార్యక్రమాలు. అలాగే కొన్నిసార్లు క్రీడా మైదానాలకు వెళ్తాం. క్రీడా మైదానాలు, డ్యాన్సులు, సింగింగ్ కాంపిటీషన్స్, అలాగే స్కూల్ యాన్యువల్ డేలు, ఇవన్నీ పాఠ్యేతర కార్యక్రమాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇవే కదా స్కూల్లో చేస్తాము. కాబట్టి ఈ విషయ ప్రణాళిక మరియు సహపాఠ్య కార్యక్రమాలు మరియు పాఠ్యేతర కార్యక్రమాలు, ఈ మూడింటి యొక్క కలయికే విద్యా ప్రణాళిక. ఇదిగో ఇవే మనం స్కూల్లో చేస్తాం. అంటే సిలబస్ ప్లస్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీస్ కాల్డ్ కరిక్యులం. ఈ కరిక్యులం కోసము ఇప్పుడు మిగిలిన కొన్ని కమిషన్లు, కమిటీలు కొన్ని నిర్వచనం ఇచ్చాయి, కొన్ని నిర్వచనాలు. ఆ నిర్వచనాలు చూస్తాం, అలాగే కొన్ని సూచనలు, అలాగే ఈ కరిక్యులం డెవలప్మెంట్కి ఎన్సీఎఫ్ 2005 యొక్క సూచనలు, ఎన్సీఎఫ్ 2005 యొక్క సూచనలు, అలాగే ఏపీఎస్సీఎఫ్ 2011 సూచనలు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. దీని మీద మనకు ప్రశ్న ఉంటుంది. ఓకే, ఇది మనం ఇక్కడ చూస్తాం ఈ అంశాలు. అలాగే ఈ కరిక్యులం నిర్మించాల, కరిక్యులం తయారు చేయాల. తయారు చేయాలంటే వీ ఫాలో టూ డైరెక్షన్స్, ఆర్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ విద్యా ప్రణాళిక నిర్మాణము, రెండు విద్యా ప్రణాళిక తయారీ. విద్యా ప్రణాళిక నిర్మాణము, విద్యా ప్రణాళిక తయారీ. విద్యా ప్రణాళిక ఎలా నిర్మిస్తాము? విద్యా ప్రణాళిక నిర్మాణం అంటే ఈ విద్యా ప్రణాళిక తయారు చేసినప్పుడు ఈ మేధావులు ఫాలో అయ్యే నియమాలను విద్యా ప్రణాళిక నిర్మాణం అంటాం. విద్యా ప్రణాళిక నిర్వహణ అంటే వివిధ పాఠ్యాంశాలను ఏ తరగతులకు ఎలా రచించాలో చెప్పేది విద్యా ప్రణాళిక నిర్వహణ. ఈ విద్యా ప్రణాళికను మేధావులు లేదా గొప్ప రాజకీయ నేతలు, తత్వవేత్తలు, విషయ నిపుణులు తయారు చేస్తారు. విషయ ప్రణాళికను తరగతి ఉపాధ్యాయులు తయారు చేస్తారు. కాబట్టి అందులో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ వాట్, మొత్తం అన్ని అంశాలను చూస్తామండి.
మళ్ళీ విద్యాపరక నిర్వహణ ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులంలో ఈ ఏక కేంద్ర పద్ధతి సర్పిల్ల పద్ధతి శీర్షిక పద్ధతి అనే మూడు ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకే ఆ అంశాలు మనం ఇందులో గమనిస్తాం అందులో నుంచే మనకు బిట్ వస్తుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఓకే రైట్ అలాగే ఈ ఎన్సిఎఫ్ ఏపీఎస్ఎఫ్ 2 సూచనలు అలాగే ఎన్సిఎఫ్ ఎందుకు ఏర్పడింది ఎలా వచ్చింది దీని యొక్క